నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేక్షక మహాశయులకి, పెద్దలకి, పండితులకి, ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి యొక్క మహనీయులందరికీ కూడా నమస్కారం. ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభములని కలుగజేయాలి అని చెప్పినని ఆశిస్తూ ఉన్నాను, భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన కార్యక్రమములన్నీ కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో జయప్రదం కావాలి అని చెప్పినని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్య భాగ్యం. కాబట్టి అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం ప్రసాదించాలి, తర్వాత ఆ ఐశ్వర్యం సంపదలు ఇవన్నీ కూడా సిరి సంపదలతోటి ప్రతి గృహం కూడా కడకడలాడాలి అని చెప్పిననే పరమాత్ముణ్ణి ప్రార్థన చేద్దాం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతే హే నామ విత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ ప్లవనామ సంవత్సరం 2021-22 ద్వాదశ రాశి ఫలితములు అంటే 12 రాశుల ఫలితములలో మీనరాశి సంవత్సర ఫలితాల కార్యక్రమం. మీనరాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో అంతా కూడా ఎలా ఉంటుంది మనం చెప్పుకుందాం. ఇంతవరకు కూడా మనం ఈ సంవత్సరం మొత్తం మీద మామూలుగా ప్రతి నెల మాస ఫలితాలు మీకు చెప్తూ ఉన్నాను. నాకున్న నాలెడ్జ్తోటి, టెక్నికల్ నాలెడ్జ్తోటి ఏదో మా సెల్లో నుంచే అందరికి కూడా పంపిస్తూ వచ్చాను. అది వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉన్నా. మీరందరూ కూడా దాన్నికే ఆనందించారు, సహృదయంగా తీసుకున్నారు, ఆశీస్సులు అందించారు, సంతోషం. అయితే చాలామంది మెసేజ్లు పెట్టడం మూలంగా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడైనా ఆడియో వీడియో రెండు కలిపి పెడితే బాగుంటుంది అని చెప్పినని కొంతమంది మిత్రులు ఈ ఏర్పాటు చేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ అందరికీ కూడా నా పట్ల అంత అభిమానం ఉన్నందుకు మీకు అందరికీ మరొకమారు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నాను. ఇంతమంది లక్షలాది మంది యొక్క అభిమానాన్ని నేను పొందగలిగాను అని చెప్పినని. ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉన్నది, సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. బాగానే ఉంది. ఆదాయం బాగానే ఉందండి, వ్యయం తక్కువగానే ఉంది అని అనుకున్నారు, అది బాగానే ఉంది. అయితే రాజపూజ్యం 2, అవమానం 4, మరి ఇదేంటండి అనేటువంటిది ఒక మీమాంస వస్తుంది. ఆనందపడాలి మనం. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఎవరైనా మనం చేస్తూ ఉంటే దాన్ని ఆనందించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ దాన్ని అంటే మన సత్సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని మనం అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే కొంతమంది వాళ్ళకి నచ్చకపోవచ్చు. లోకో భిన్న రుచి అన్నారు. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా, నచ్చవకూడాను. ఇప్పుడు మనకున్న చేతికి 5 వేళ్ళే 5 రకాలుగా ఉన్నాయి. అలాగే లోకంలో ఎవరి యొక్క అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. అందువలన మనం చేసేటువంటి యొక్క మంచి పనులు సత్సంకల్పంతో కనుక మనం కార్యక్రమాలు చేస్తూ ఉండేటట్లయితే
దాన్ని ఆమోదించేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆమోదించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అవమానం ఎక్కువగా ఉంది అంటే అటువంటి యొక్క మంచి పనులు మనం ఎక్కువగా చేస్తూ ఉన్నాము అని అర్థం. కనుక కార్యక్రమాన్ని మాత్రం, మంచి కార్యక్రమాల్ని మనం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క మీనరాశి వాళ్ళు. వాళ్ళ మిగతా వాళ్ళతోటి వాళ్ళు ఏమనుకున్నారో మనకు అక్కర్లేదు. అయితే మంచిగా నలుగురికి ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాం, ధర్మబద్ధమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళు విమర్శ చేసినా మనం ఆశీస్సులుగా మనం తీసుకుంటాం. అది దీనికి వివరణ. కాబట్టి ఇది సంతోషదాయకమైనదేనగా మీకు నేను మనం చేస్తూ ఉన్నా, ఆ విధంగానే తీసుకోండి దాన్ని. ఇప్పుడు ఈ వివరణ సంవత్సరంలోకి వివరణకి వెళ్తే పెద్ద గ్రహాల్లో ముందరగా మనం తీసుకోవాలి. అంటే పెద్ద గ్రహాలు ఏమిటి, చిన్న గ్రహాలు ఏమిటండి అని మీకు అనుమానం రావచ్చు. పెద్ద గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఏం లేదు, ఈ గ్రహములు 12 రాశులు కదా మనకున్నది, 12 రాశులు 9 గ్రహాలు. వీళ్ళు ఏంటంటే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి తిరుగుతూ ఉంటారు. లేదా ఆ తిరగటానికి కొన్ని గ్రహాలకి 2.5 సంవత్సరాలు ఆయనకి శనిదేవుడికి తీసుకుంటాడు. అంటే చాలా స్లోగా ఒక రాశిలో ఇంకో రాశిలోకి అడుగు పెట్టాలంటే 2.5 సంవత్సరాలు. అలాగే గురువుగారికి 1 సంవత్సరం, అంటే ముందుకి వెనక్కి రావచ్చు, అది వేరు, అది పక్కన పెడదాం. కాబట్టి 1 సంవత్సరం తీసుకుంటాడు. అలాగే రాహుకేతువులకి 1 సంవత్సరం తీసుకుంటాడు, అంటే 18 నెలలు తీసుకుంటారు. సరే, అంటే ఎక్కువ కాలం, మిగతా వాళ్ళు 40 రోజుల్లో తిరుగుతూ ఉంటారు. నెల రోజుల్లోనే తిరిగేటువంటి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళేటువంటి సూర్య భగవానుడు ఉన్నాడు. ఇలా అందువలన ఆ మిగతా వాళ్ళందరినీ కూడా మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుని చెప్పుకుంటాను. ఎక్కువగా ఈ పెద్ద గ్రహాలైనటువంటి గురువుగారు, శని, రాహువు, కేతువు ఒక్కొక్క రాశిలో ఇంతకాలం ఉంటారు కాబట్టి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు వాళ్ళని ఎక్కువగా బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది అండి మనం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క విషయం మాత్రం మరొకమారు మనం చేస్తూ ఉన్నాను. మీ పుట్టినప్పుడు జాతకాలు ఉంటాయి కదా, అది అప్పుడు పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లగ్నంలో మీరు పుట్టారు, ఆ గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా, ఇప్పుడు నడిచేటువంటి దశ ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు ఎక్కడున్నాడు, ఇలాంటివన్నీ కూడా చూసుకొని బేరీజ్ వేసుకొని దానికి తోడుగా ఈ యొక్క ఈ గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని దీని మీదనే కేవలము ఏమంటే మీరు అది అన్నారండి జరగలేదండి అంటాం కాదు, ఒరిజినల్గా జాతకం కూడా చూసుకోవాలి. అందుకనే నేను ఎప్పుడు మనం చేస్తూ ఉంటాను మన మహాశయుల ప్రేక్షక మహాశయులందరికీ కూడాను, మీ యొక్క నేను ఇన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ జాతకాలు నేను ఎంటర్టైన్ చేయలేనని మనం చేసుకున్నాను మీకు మొట్టమొదట్లోనే. అందుకోసం ప్రతి ఊళ్ళోని కూడా మంచి మహాపండితులు ఉంటారు, వాళ్ళందరూ నాకంటే ఎక్కువ పండితులు, వాళ్ళ దగ్గర అవి చూపించుకోండి, ఇవి కొన్ని బేరేజ్ వేసుకోండి, అది నేను మనం చేస్తూ ఉన్నాను. అంతేగాని ఇది కేవలం మొత్తం అంతా దీని మీదనే ఉంటుందని మాత్రం దయచేసి అనుకోబోకండి అని మనం చేస్తున్నాం. అక్కడ ఒరిజినల్గా జాతకంలో చాలా బాగా ఉండి ఇక్కడ కొద్దిగా ఎక్కువగా మీకు బాగోకపోయినా ఇబ్బంది ఏం లేదు, అదే ఎక్కువగా రన్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు బాగా ఉండి అక్కడ కొద్దిగా నడిచేటువంటి దాంట్లో కనుక కొద్దిగా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా అవుతుంది అని మనం భావించుకోవాలి. ఇప్పుడు గురువుగారిని తీసుకుందాం. గురువు యొక్క సంచారం అంటే ఈయన ఎవరన్నమాట, రాజ్యాధిపతి, దశమస్థానాధిపతి అనమాట. ఆయన మీ రాశ్యాధిపతి, మీ రాశ్యాధిపతి ఆయన, అంటే మీనరాశికి అధిపతే గురువుగారు, తర్వాత ధనుర్రాశికి కూడా అధిపతి ఆయనే. అంటే 1వ స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు మీకు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడంటే 14 సెప్టెంబర్ దాకా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మననే మారాడు, కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే కుంభరాశి మీనరాశికి ఏమవుతుంది, వ్యయరాశి అవుతుంది. అంటే వ్యయంలో ఉన్నాడు గురువుగారు. వ్యయంలో ఉంటే గురువుగారు ఏం మాకు కలిసి వస్తుందండి, సంవత్సరం మొదట్లోనే బలే చెప్పారు మీరు అని అనుకోవద్దు, మీరు పూర్తిగా వినండి. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువు అక్కడ, అది మీకు యోగం, అది యోగం ఈ మీనరాశి వారికి.
సువర్ణమూర్తిగా గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంవత్సరం ప్లవనామ సంవత్సరం మీనరాశి వాళ్ళకు. చూసారా ఎంత ఆనందంగా ఉందో. వ్యయం అయితే ఏంటి, శుభవ్యయం చేయిస్తాడని అర్థం. అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఆయన ధనకారుడు కాబట్టి ధనాన్ని ఇస్తాడు, ధనం శుభవ్యయం చేస్తారు. అంటే ఏదైనా ఒక ఇల్లు గృహం కొనుక్కోవటమో లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవటమో లేదా ఒక నగ నట్ర బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతాయి తప్పకుండాను మీనరాశి వారికి. తర్వాత విద్యాకారకుడు కూడా గురువే, ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. అంటే తప్పకుండా ఏ విద్య బాగా వస్తుంది ఈ రాశిలో వాళ్ళకి, అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో మంచి వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. ఇంకా వాక్ కారకుడు కూడా గురువుగారే, అంటే మంచి చక్కటి వాక్కునిస్తాడు. మాట తీరు బాగా ఉంటే ఎటువంటి కార్యక్రమాన్నైనా మనం చేసుకుని జయప్రదంగా తిరిగి రావచ్చు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు, అలా అటువంటి మాట తీరుని చక్కగా ఇస్తూ ఉంటాడు ఈ యొక్క గురువుగారు మీకు. తర్వాత వాహన కారకుడు కూడా ఆయనే, పెళ్ళిళ్ళు పేరంటాలు చేసేటువంటి వాళ్ళు. అంటే వివాహం కానటువంటి యొక్క కన్యలకి వివాహం అవుతుంది, అలాగే బ్రహ్మచారులకు కూడా ఈ రాశిలో ఉండేవారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ గురువుగారు ఇస్తాడు. గృహకారకుడు, మరి విద్యాకారకుడు, మంచి మాట తీర్నిచ్చేటువంటి వాడు, ధనకారకుడు, అన్నీ ఆయనే. ఇంకా అంతకంటే ఏం కావాలి. వాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు మీ రాశికి, చాలా బాగా ఉంది. అత్యంత యోగదాయకమేమో శుభప్రదాయకము అయినటువంటి యొక్క సంచారం మీనరాశి వారికి గురువుగారిది. మీ రాశి పైగా అధిపతి ఆయనే. రాశ్యాధిపతే ఎంత సువర్ణమూర్తిగా అధికంగా ఉంటే మిగతావి ఎట్టా ఉన్నా మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు, ఆయన చూద్దాం చెప్తాను. కాబట్టి మొట్టమొదటిలోనే మనకి మంచి శుభ సూచకంగా ఉంది మీనరాశి వాళ్ళకి ప్లవనామ సంవత్సరం మొదట్లోనే. తర్వాత అంటే ఇది 10 సెప్టెంబర్ 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు, అత్యంత యోగప్రదం అన్నాం. మరి తర్వాత లాభస్థానంలోకి వస్తున్నాడు, అంటే మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయనకి నీచిపడ్డాడు. మరి అక్కడెట్లా సంచారం చేస్తున్నాడు అంటే నీచిపడినప్పటికీ కూడా అక్కడ శనితోటి సంచారం కలిసి చేస్తూ ఉన్నాడు. శనికి స్వక్షేత్రం అది, ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు కనుక మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. నీచ భంగ రాజయోగం పట్టింది గురువుగారికి అక్కడ. కాబట్టి 20 నవంబర్ వరకు కూడా సంచారం ఇంకా బాగా ఉంది. 20 నవంబర్ తర్వాత నుంచి మళ్ళా సంచారం. తదుపరి సంచారం ఏమిటి, ఆయన మళ్ళా కుంభరాశిలోకి వచ్చాడు. అక్కడ కూడా మీకు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చూసారా కనుక ఈ విధంగా ఏ విధంగా సంచారం చేసినప్పటికీ కూడా మీకు చాలా బాగా ఉన్నది, లాభిస్తోంది అని చెప్పాలి. మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం మీద గురువుగారి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉన్నది. గృహంలో అన్ని శుభకార్యాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు శని గ్రహం యొక్క సంచారం ఎలా ఉంది. శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశి అంటే మీకు లాభరాశి, మీనరాశి వాడికి లాభంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం కదండి. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని, ఇది ఇంకా విశేషం. ఇందాక ఆయన అట్టాగే సంచారం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ శని కూడా ఆ విధంగానే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు గ్రహాలు, పెద్ద గ్రహాలు మీకు ఆనందదాయకంగా ఉన్నారు మీనరాశి వాళ్ళకి. అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం, యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, అత్యంత శుభుడు శని మీనరాశి వారికి ఈ సంవత్సరం. అన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. బీపీలు ఇలాంటివి కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి. లేని వాళ్ళకి ఏమి రావు, ఉన్నటువంటి వాళ్ళకి చాలా కంట్రోల్లో ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు, ఆత్మస్థైర్యంతో పూర్తి చేసుకోగలుగుతారు, చాలా విజయాన్ని సాధిస్తారు మీనరాశి వాళ్ళు.
గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి, సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. మీనరాశి వారికి శని ఏంటంటే వ్యయలాభాధిపతి, అంటే మీరు ఎప్పుడైనా ఒక వ్యయం చేస్తే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎన్నో రెట్లు లాభం పొందుతారు మీరు అని అర్థం. ఊరికైనా వ్యయం చేయరు, ఇవాళ 10 రూపాయలు ఎవరికో ఖర్చు పెడితే అది మళ్ళీ మీకు తిరిగి 100 రూపాయలు వేస్తుంది. కాబట్టి వ్యయలాభాధిపతి శని, వాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు. దాని విశేషణం ఆ విధంగా ఉంటుంది. మంచి మంచి యోగదాయకంగా ఉంది మీనరాశి వాళ్ళకి. సంతాన రీత్యా కూడా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి, సంతానం అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళని చూసి మీకు ఆనందం లభిస్తుంది. సంతాన యోగం కూడా ఉన్నది సంతానాభిలాషులకి. అంటే ఒరిజినల్ జాతకం చూడాలి, అయినా ఇక్కడ అది కూడా బాగుంటుంది అని చెప్పాను. మంచి సాంసారిక అన్యోన్యమైనటువంటి యొక్క సాంసారిక జీవనాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అంతా కూడాను ఈ యొక్క గురువు గారు శని యొక్క సువర్ణమూర్తి యొక్క సంచారంతో మూర్తివంతం బాగుంది. రాహు ఎక్కడ ఉన్నారు, రాహు సంచారం ఎలా ఉన్నది? రాహు యొక్క సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో అంటే మీకు ఏలాదా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి మీనరాశి వాళ్ళకి. రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే 3వ స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. చూసారా, విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గోచార రాహు, ఇది చాలా ముఖ్యమైనది, గోచార రాహువు 3వ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే అత్యంత సుఖాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది. గోచార రాహు ఇప్పుడు మీకు 3వ ఇంట్లోనే సంచారం చేస్తున్నాడు, అత్యంత సుఖాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మీకు అంతకైతే ఏమన్నా థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నార్మల్కి వచ్చేసేస్తాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే స్త్రీలకు కూడా అంతక్రితం ఏదైనా వాడికి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండి కాస్త నెలసరి రావటంలో కొద్ది ఇర్రెగ్యులర్గా ఉండేటట్టు అయితే అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే రాహు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి. జాయింట్ పెయిన్స్ పూర్వం ఉండేటువంటిది ఏమన్నా ఉంటే అవన్నీ కూడా స్లోగా తగ్గిపోతాయి ఈ ప్లవనామ సంవత్సరంలో వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే రాహు రజితమూర్తిగా విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి. బాగా గురుగారు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు యొక్క సంచారం చాలా బాగుంది. ఇంకేం కావాలండి మీనరాశి వారికి? సంవత్సరం మొత్తం నన్ను గ్యాప్ పెట్టుకోండి. కాబట్టి రాహు చాలా పట్టుదలతోటి కార్యసాధనం చేయిస్తారు. ఆ తర్వాత ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. రాహు సంబంధమైనటువంటి ఇందాక చెప్పుకున్న బాధలు ఏవి కూడా మీకు ఉండవు. పట్టుదలతోటి ప్రతి పనిని కూడా సాధించుకుంటారు మీరు. కేతు యొక్క సంచారం ఎలా ఉంటుంది? కేతు ఎక్కడున్నాడు, వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. భాగ్యంలో అత్యంత యోగదాయకంగా ఉన్నాడు. ఈయన రజితమూర్తిగానే సంచారం చేస్తున్నాడు. మీకు 4 పెద్ద గ్రహాలు కూడా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. ఎక్కువగా చెప్పాలంటే రేవ ఈ యొక్క మీనరాశి వారికి చాలా ఎక్కువగా చాలా బాగుంది. మిగతా రాశుల కంటే చెప్పాలంటే ఒక రకంగా చాలా బాగుంది. ఈ ప్లవనామ సంవత్సరం అంతా కూడా కేతువు చాలా శుభుడుగా ఉన్నాడు. కార్యజయం సర్వత్రా కార్యజయం లభిస్తుంది మీకు. తర్వాత అంటే కొంతమంది క్యాలిక్యులేషన్స్లో రైతమూర్తి అని అన్నారు, కొంతమందికి సువర్ణమూర్తిగా వచ్చింది. ఏదైనా ఒకటే మనకి మంచిదే. కాబట్టి రైతమూర్తి సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రాహుకేతులు ఇద్దరు కూడా ఏది తీసుకున్నా మంచిదే మనకి. చాలా బాగా ఇంతవరకు అపరిశుద్ధంగా ఉండేటువంటి యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. చాలా బాగుంది. సో మొత్తం మీద అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉందో చూద్దాం. విద్యార్థులకి అన్ని గ్రహాలు చాలా బాగా ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో సీట్లు లభిస్తాయి వాళ్ళకి. ఓ ఇంజనీరింగ్ అని, ఓ డాక్టర్ అని, ఓ అగ్రికల్చర్ అని, ఇంకోళ్ళు ఫార్మసీ అని, ఎవరికి ఏది అభీష్టం ఉంటుందో వాటన్నింటిలో కూడా సీట్లు లభిస్తే విద్యార్థులకి చాలా బాగా ఉంది.
తర్వాత వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది. అన్ని విధాల యోగకాలమైనటువంటి యొక్క సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా మహోన్నతంగా ఉంది. గురుగారు ఉన్నారు, శని ఉన్నాడు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు కదా. అందులో వ్యాపారం బాగా ఉంటుందని చెప్పాలి. భాగస్వామి వ్యాపారాలు కూడా చాలా బాగానే ఉంటాయి. ఏమి దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంవత్సరం ఈ యొక్క ప్లవనామ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా. తర్వాత ఉద్యోగులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది. ఇవన్నీ మీరే చెప్పేయచ్చు, ఎందుకంటే నాలుగు పెద్ద గ్రహాలు సువర్ణమూర్తులుగాను రైతమూర్తులుగాను సంచారం చేస్తారంటే ఈ వీళ్ళందరూ అన్ని దాంట్లో ఉండేటువంటి వాళ్ళు అందరికీ బాగానే ఉంటుంది. అవి వేరే చెప్పక్కర్లా. అయితే ఒక్కొక్కళ్ళని చదువుకుంటూ చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఉద్యోగస్తులకి ఈ ప్లవనామ సంవత్సరంలో పై అధికారుల యొక్క వాళ్ళ యొక్క మన్ననలు పొందుతారు, వాళ్ళ ప్రశంసలన్నీ కూడా మీకు పొందుతారు. తర్వాత నూతన వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే మీకు ప్రమోషన్లు కూడా ఉన్నాయి, ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా ఉంటాయి. పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులు పర్మనెంట్ అవుతారు. ఇవన్నీ కూడా శుభసూచకాలు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇవి ఉద్యోగస్తులకి. ఇక వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది, రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి, ఇబ్బంది ఏం లేదు. అందులో వ్యవసాయదారులు అంటే భూదేవి యొక్క కుమారుడు కుజుడు. వ్యవసాయదారులందరూ కూడా కుజుడే ఆధారం. కాబట్టి కుజుడు ఈ సంవత్సరానికి ప్లవనామ సంవత్సరానికి రాజు వాడు కనుక భూదేవిని నమ్ముకున్నటువంటి వాళ్ళు మహానుభావులు వ్యవసాయదారులు. వాళ్ళకి ఎప్పుడు ఏది చేయాలో ఏ సమయంలో ఏ పని చేయాలో వ్యవసాయదారులకు తెలిసినట్టుగా మనకెవరికి తెలియదు. పైగా వాళ్ళు మనకి మాననీయుడు, ఎందుకంటే ఇంత మనం ఎక్కడ కూర్చున్నా కానీ ఏసీ రూముల్లో కూర్చున్నా భోజనం పెట్టేటువంటి వాడు వ్యవసాయదారుడు. వాళ్ళ ఒక మనం ఎప్పుడు రుణపడి ఉన్నాం వ్యవసాయదారులకి. తర్వాత మనని కాపాడేటువంటి యొక్క రక్షణ శాఖ జై జవాన్ జై కిసాన్ అన్నారు, చాలా బాగుంది. తర్వాత కళాకారులకి కూడా చాలా బాగుంది, స్త్రీలకి కూడా అత్యంత వైభవంగా కనపడుతుంది. తర్వాత ఈ ప్లవనామ సంవత్సరానికి దేవత అగ్ని, కాబట్టి అగ్నిని ఆరాధన చేయాలి అందరూ కూడా. ఇదొక్కటే విషయం జాగ్రత్తగా వినండి, మీరు ఏ గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉండని అననుకూలంగా ఉండని మనకు అనవసరం. అంటే ఇన్ని చెప్పిన తర్వాత ఇది చెప్తున్నారు ఏంటంటే అంటే అందరికీ వర్తిస్తుంది. ఇది సంవత్సరానికి ఒక దేవత ఉంటారు, ప్లవనామ సంవత్సరానికి దేవత అగ్ని. ఆ అగ్నిని ఆరాధన చేస్తే మనకి జాతకాల వీటిల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం ఆనందదాయకంగా వెళ్ళిపోతుంది. అగ్నిని ఆరాధన అంటే మేము హోమాలు యజ్ఞాలు యాగాదులు మేమేం చేస్తామండి, మనందరం సామాన్యులం కదా, మనం అన్నీ ఏమి అవి చేయలేం. కాకపోతే అగ్నిర్వాయుశ్చసూర్యశ్చాం అని ఉంది. అంటే అగ్నిదేవుడు అంటే ఏమిటి, సూర్యుడు అగ్ని వాయువు వీళ్ళందరూ ఒకే చైతన్యం. కాబట్టి ఉదయించేటువంటి యొక్క సూర్య భగవానుడికి మనం నమస్కారం చేయండి. నమస్కార ప్రియుడు సూర్యుడు, కాబట్టి అగ్ని అన్నా సూర్యదేవుడు అన్నా ఒకటే. కాబట్టి ఆ సూర్యుడికి నమస్కారం చేద్దాం సంవత్సరం అంతా కూడా. తర్వాత చేయద్దని కాదు, ఎప్పుడు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఉత్తిష్ట తమాసప్త అగ్నిమిచ్చద్దం భారత అని ఉంది వేదంలో చెప్పింది. కనుక అగ్ని ఆరాధన అంటే దీపారాధన. కాబట్టి ఉదయం సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేయండి, మీకు అన్నీ కలిసి వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నా మీకేం బాధ లేదు, అన్నీ చక్కగా ఉంటాయి. ఇది ఒక్కటే సూత్రం జ్ఞాపం పెట్టుకోండి దయచేసి. పొద్దున దీపారాధన చేయకుండా ఏదో హడావుడిగా వెళ్ళిపోయినామండి అని అనవద్దు దయచేసి. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మనకి. 5 నిమిషాలు ముందరగా కాస్త వెచ్చిచ్చండి, తర్వాత ఉద్యోగాలకు వెళ్ళిపోండి. అందువలన దీపారాధన ఉదయం సాయంత్రం సూర్యుడికి నమస్కారం, ఈ రెండు చేయండి. అగ్నిని ఆరాధన చేసినట్టే మనం ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నెలకు కూడా కొద్దిగా టోకీగా చెప్పుకుందాం. నా మాస ఫలితాల్లోకి రవి మీకు 6 వాడు, 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో ఉన్నాడు. జన్మరాశిలో పర్వాలేదు, స్థాన చలనంగా ఉంటుంది, మంచిది ఏది. తర్వాత 14 తర్వాత నుంచి మిత్రక్షేత్రంలో ఉంటాడు, పర్వాలేదు, రవి అనుగ్రహం. కుజుడు 2, 9 వాడు మీకు.
ఒకటి నుంచి 13వ తారీఖు వరకు ఉషవంలో ఉంటాడు, మూడింటి ఉంటాడు, చాలా లాభదాయకంగా ఉన్నాడు. అలాగే 14 తర్వాత నుంచి కూడా మీకు పర్వాలేదు, సామాన్యమైనటువంటి ఫలితాలు. మొత్తం మీద ఏప్రిల్ నెలకి కుజుడు, రవి కుజుడు ఇద్దరు బాగానే ఉన్నారు. శుక్రుడు నీకు 1 నుంచి 10 దాకా మీనంలో సంచారం చేస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. తర్వాత మేషరాశిలో ప్రవేశిస్తాడు, భాగ్యరాశిలో ఉంటాడు. శుక్రుడు యొక్క సంచారం కూడా బాగా ఉంది ఏప్రిల్ నెలకి. బుధుడు యొక్క సంచారం, బుధ సంచారం 1 నుంచి 16 వరకు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, అది కూడా మంచిదే, పర్వాలేదు. తర్వాత మేషంలోకి వెళ్తాడు, చాలా లాభదాయకంగా ఉన్నది ఈ యొక్క బుధుడు యొక్క సంచారం. ఇప్పుడు మాసాధిపతులు తెలుసుకుందాం. మాసాధిపతులు పూర్వభాద్ర నక్షత్రం వారికి 1 నుంచి 12 తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు, తర్వాత రాహు మాసాధిపతిగా ఉంటాడు. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట ఆ శనిదేవుడికి వారికి శని స్తోత్రం చదువుకోండి, అలాగే గురు స్తోత్రం కూడా చదువుకోండి. అమ్మవారికి దుర్గామాతని తప్పకుండా దుర్గా కవచం చదువుకోండి, లేదంటే చక్కగా దుర్గామాతకి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి, మీకు అన్నీ కలిసి వస్తాయి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు, తర్వాత కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఉత్తరాభాద్ర వారికి. వీరికి ఉత్తరాభాద్ర వారికి శని స్తోత్రం చదువుకోండి, అట్లాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారిది యూట్యూబ్లో లాగిన్ అయితే వస్తుంది, 33 శ్లోకాలు ఉంటాయి, వినండి చక్కగా చాలు శ్రద్ధాభక్తులతోటి. ఇవన్నీ కూడా ఉదయించేటువంటి ఆ సూర్యుడికి సూర్య నమస్కారాలు, ఉదయం సాయంత్రం మనకి దీపారాధన, ఇవి ఈ రెండు కూడా అందరం కూడా సంవత్సరం అంతా చేద్దాం. తర్వాత ప్రత్యేకించి ఇవి చెప్తూ ఉన్నాను, అంతవరకే అవి మానేమని కాదు, అవి కంపల్సరీగా ప్రవనామ సంవత్సరం అంతా కూడా ఆ రెండు చేద్దాం. తర్వాత మనకి ఏవి కావాలో ఏ నెల కానాలి చెప్పుకుంటూ ఉందాం అని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మీనరాశి వారికి రేవతి నక్షత్రం, మీనరాశిలో రేవతి నక్షత్రం 1 నుంచి 12 వరకు కూడా బుధుడు మాసాధిపతి, 13 తర్వాత నుంచి కూడా గురుడు మాసాధిపతి, ఇద్దరు కూడా చాలా శుభులు, చాలా బాగుంది. అందువలన మీరు రేవతి నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి, గురుస్తోత్రం చదువుకోండి. దేవానాంత్రి హీణాం చ గురుం కాంత్ర సన్నిభం అది వేరే యొక్క పర్యాలు చదువుకోండి. ఇవి వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు, కంపల్సరీగా తప్పకుండా మనం అందరం కూడా ఉదయము సాయంత్రం కూడా ప్లవనామ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసుకుందాం, అలాగే సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకుందాం. ఈ రెండు కూడా తప్పకుండా ఆచరిద్దామని చెప్పినని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అవి శుభ ఫలితాలను ఇస్తాయి. మీ గ్రహాలు అనుకూలమా అననుకూలమా అనేటువంటి దాని గురించి మీరు ఏమీ పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఈ రెండు కార్యక్రమాలు దీపారాధన సూర్య నమస్కారం చేసుకుంటే అన్నీ శుభంగా జరుగుతాయి అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి. మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానం అంటే లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయో ఆ ఫలితాన్ని మీనరాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనో భవంతు స్వస్తి.